కథ నుంచి ఇప్పుడు దుబాయ్ కూడా వెళ్ళిపోతున్నాము. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుకన్య తెలుగు లాగ్స్. సో చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి. యాక్చువల్గా అయితే మేము ఇండియాకి వెళ్ళాము, మార్చ్లో వెళ్ళాము అనమాట ఉగాదికి. ఫస్ట్ అయితే నేను రిట్విక్ వెళ్ళాము, మా మంది వాళ్ళు వచ్చారు కదా వాళ్ళతో పాటు రిట్విక్ నేను వెళ్ళాము అనమాట. ఒక 1 వీక్ ఆగి గోవర్ధన్ వచ్చాడు. సో ఇండియాకి వెళ్ళిన తర్వాత రిట్విక్ అయితే బాగా సిక్ అయిపోయాడు. ఫస్ట్ టైం నేను కూడా సిక్ అయ్యాను అనమాట ఇండియాకి వెళ్ళిన తర్వాత, అండ్ వీడియోస్ చేయడానికి కూడా ఆపలేదు. సో ఖతార్కి అయితే వచ్చేసాము. ఖతార్ నుంచి ఇప్పుడు దుబాయ్ కూడా వెళ్ళిపోతున్నాము ఫైనలీ. అది ఇదైతే నా డ్రీమ్ అనమాట. సో నేను దుబాయ్కి వెళ్ళాలి ఖతార్ నుంచి అని చెప్పేసి. గోవర్ధన్కి అయితే అంత ఏం లేదు వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే నా ఫోర్స్ వల్ల ఫైనల్గా అయితే దుబాయ్కి వెళ్ళిపోతున్నాము. నేనైతే చాలా 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 ఎక్సైటింగ్గా ఉన్నాను. అండ్ ఇప్పుడు మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము, అండ్ స్టార్ట్ అయ్యి కూడా ఒక 1 అవర్ అవుతుంది అనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాము 5 o'clockకే, బట్ 5 o'clock అంటే అవ్వలేదు. ఇంకా మేము లేచి రెడీ అయ్యేసి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏంటి అంటే కార్లో వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే ఫుడ్ అది కూడా ఏం దొరకదు. సో మేము ఇంట్లో లేచి మార్నింగ్ లేచి మన ట్రిప్కి సపరేట్గా ఫుడ్ చేసుకొని వాక్ చేసుకొని తర్వాత ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని ముద్దమంతా చేసుకునేసరికి ఇంకొక 1 అవర్ డిలే అయింది. గోవర్ధన్ అయితే ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి చాలా హడావిడి చేసేసాడు. బట్ ఎంత హడావిడి చేస్తే మనకి ఇంట్లో పనులు అయితే ఫాస్ట్గా అయితే అవ్వవు కదా. సో ఏంటంటే ఎక్కడే చోట హోటల్స్ ఉంది అవి ఉంటే తినేసేయచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఇక్కడైతే హోటల్స్ అయితే ఏమి ఉండవంట, నాకు కూడా ఏం తెలీదు. నేను ఏదో ఒకటి మెక్డోనల్డ్స్ అలా ఏవో తినేసేయచ్చు కదా అంటే అంత ఉండదు. సౌదీ బార్డర్లో అయితే బాగా ఫుల్ రష్ ఉంటుంది. ఒక 3 అవర్స్ 6 అవర్స్ కూడా మనకి వెయిటింగ్ అనేది ఉంటుంది అని చెప్పి బాగా హడావిడి పెట్టేశాడు. సో ఏంటి అంటే మేము ఇది చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాము ట్రిప్ అనేది. ఇంకా నాకైతే ఆన్ రోడ్ వెళ్ళాలని చెప్పేసి ఎప్పటి నుంచి నేను నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే బార్డర్ అనేది ఇంకా బ్లాక్ హెడ్ అనేది తీసేశారు. అప్పటి నుంచి అనుకుంటున్నాము ఆ టైంలో అయితే కుదరదు కదా, అట్లీస్ట్ గోవర్ధన్ అయినా వెళ్ళేసి వస్తాడంటే. గోవర్ధన్ కూడా వెళ్ళలేదు, అండ్ ట్రిప్కి కూడా 2 ఇయర్స్ వచ్చేసాయి. ఫైనల్గా ఇప్పుడైతే వెళ్తున్నాము. అండ్ ఈసారి ఈ ట్రిప్ కూడా ఏంటంటే రిట్విక్ తీసుకొని మనం కార్లో వెళ్ళడం ఎంత సేఫ్ అనేది కూడా ఆలోచించాము, చాలా ఆలోచించాము. ఫస్ట్ అయితే అనుకున్నాము ఇదంతా కుదరదులే ఫ్లైట్లో వెళ్ళిపోదామని చెప్పేసి. ఫ్లైట్ టికెట్స్ చూస్తే 2 మంత్స్ ఉంటున్నాయన్నమాట. ఈ టైం కదా అందరూ ఇంకా వెకేషన్కి అలా వెళ్తూ ఉంటారు. సో టికెట్స్ అయితే 2 మంత్స్ ఉంటున్నాయి. బట్ మళ్ళీ మనం కార్లో వెళ్తే మనకి ఎలాగూ 7 అవర్స్ పడుతుంది. ఇట్లా అంటే అబుదాబీకి అయితే 7 అవర్స్, అబుదాబీ నుంచి మళ్ళీ దుబాయ్కి వచ్చేసి 1 అవర్ 1½ అవర్ పడుతుందని చెప్పేసి అన్నారు. ఇంకా ఎలాగూ వెళ్దాము ఇంకా నేనైతే అన్నాను గోవర్ధన్, నాకు ఎప్పటి నుంచి నువ్వు వెళ్ళాలని ఉంది కార్లో వెళ్తే బాగుంటుందేమో అని చెప్పేసి. కానీ రిట్విక్ని నార్మల్గానే మేము పట్టడం అయితే చాలా కష్టము. అలాంటిది మేము ఇంకా కార్లో అయితే ఇంకా ఎంతవరకు సేఫ్ అనేది ఇంకా ఆలోచించాము. ఇంకా చూసుకొని ఇంక ఎలాగో వెళ్ళాలనుకుంటున్నాం కదా, కార్లోనే వెళ్దాము స్లోగా అలా వెళ్ళినా సరిపోతుందేమో అని చెప్పేసి ఇంకా గోవర్ధన్ కూడా ఒప్పించి ఫైనల్గా అయితే ఇప్పుడు మనము ఖతార్ బార్డర్కి వచ్చేసాము. సో ఇక్కడైతే ఎలా ఉంటుంది అనేది చూడాలి. మేమైతే అనుకున్నాము స్టార్టింగ్లో ఇంకా చాలా రష్ అది ఉంటుంది, ఇంకా అవ్వదు అని చెప్పేసి అనుకున్నాము. బట్ మేము ఏంటంటే మేము స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను రోడ్ అయితే చాలా ఫ్రీగా ఉన్నాయి. వెహికల్స్ అయితే కూడా అంత ఎక్కువగా ఏం వెళ్ళట్లేదు అన్నమాట. సో చూద్దాం ఇప్పుడు ఇక్కడ బార్డర్ కూడా వచ్చేసాము. ఇక్కడ చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి ఎంత ఫ్రీగా ఉందో. మనం బార్డర్ పెట్రోల్ స్టేషన్కి వచ్చినాము ఇప్పుడు. ఎక్కడ ఉన్నాం గో? బార్డర్ దగ్గర పెట్రోల్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఓకే, ఇక్కడ ఏం అడుగుతారు మన పెట్రోల్? ఏం సిల్వరా? ఫుల్ ట్యాంక్ పట్టించుకున్నావు కదా, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఆ ఎట్లయినా పట్టుకుందాం, ఇంకా ఉంటాయి ముందర ఉంటాయి తెలియదు కదా. ఫస్ట్ టైం కదా వీటితో మనము. రిత్విక్తో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా టెన్షన్ పడుతుంది యాక్చువల్లీ. వీటితో ఎలా మేనేజ్ చేస్తామా ఏంటి అనేది. సో చూడండి ముందు మొత్తం అంతా లగేజ్ తో నిండిపోయింది. పెట్రోల్ కాస్ట్ చూస్తావా?
ఇక్కడ అక్కడికి అంటే మనకి సిటీ లోకి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉంటదా? సేమ్ అలాగే ఉంటది. సౌదీలో ఎక్కువ, సౌదీలో ఎక్కువ ఉంటారు ఖతార్ కంటే, కానీ అక్కడ ఎట్లుంటుంది యుఏఈలో ఎక్కడ ఉంటుంది ఎంత ఉంటుందో తెలియదు. సో ఎక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తే అక్కడ మనం ఫుల్ చేసుకోవడం మేలు. సో చూడండి మొత్తం అంతా లగేజ్ స్నాక్స్ ఇవంతా ఇంకా రిట్విక్వి థింగ్స్, తర్వాత ఇంకా వెనకాల డిక్కీలో మొత్తం అంతా కూడా నిండిపోయాయి. ఇక్కడ వాళ్ళు మేము యుఏఈకి వెళ్తున్నాము అంటే మెసేజ్ చూపించమని చెప్పేసి అడుగుతున్నారు. గోవర్ధన్ ఏమో నేను ప్రీ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాను కదా అని చెప్పి ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమో అర్చి కేకలు పెట్టి పిలిచారన్నమాట. చెక్ చేస్తారు ఎక్కడికి వెళ్తున్నావు ఏమీ అడిగి అడిగి దాని తర్వాత అన్ని మనం ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి కొంచెం చెకింగ్ తక్కువ ఉంటది. యాక్చువల్గా పాస్పోర్ట్స్ అయితే వెనకల డిక్కీలో పెట్టేస్తున్నాము. ఇక్కడ వీళ్ళు పాస్పోర్ట్స్ అడుగుతున్నారు. సో ఇక్కడికి వచ్చి ఇమిగ్రేషన్లో చూస్తే క్యూ అయితే ఏం లేదు, చాలా ఫ్రీగా ఉంది. సో ఇక్కడైతే ఫ్రీగానే అయిపోతుంది, కానీ సౌదీ బార్డర్లో చూడాలి మరి ఎంత రష్ ఉంటుంది ఏంటి అనేది. మనం బార్డర్ క్రాస్ చేస్తున్నాం కదా, ఇప్పుడు గో బార్డర్ క్రాస్ చేస్తున్నాం కదా, సౌదీ కంట్రీలో ఉన్నాం మనం, ఖతార్ నుంచి సౌదీకి వచ్చేసాం. ఇప్పుడైతే మనము సౌదీ ఇమిగ్రేషన్లో ఎంటర్ అవ్వబోతున్నాము. సో ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్స్కి వెళ్ళాలి. ఫింగర్ ప్రింట్కి వెళ్ళాలా? వన్ వచ్చేసి మేల్స్కి, రూమ్ నెంబర్ 3 వచ్చి లేడీస్కి. ఇప్పుడు నేను 3కి వెళ్ళాలా? మరి రిత్విక్ తీసుకొని 3కి వెళ్ళాలి. ఇంకా సౌదీ దగ్గర ఫింగర్ ప్రింట్ కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ ఉంటుంది. సో గోవర్ధన్కి అయితే అక్కడ వీసా అవి అడగలేదంట. మాకైతే వీసా అడిగాడు. పాస్పోర్ట్ గోవర్ధన్కి అయితే పాస్పోర్ట్ ఒక్కటి తీసుకొని తర్వాత వాళ్ళకి స్టాంప్ వేసి ఇచ్చేసారంట. మళ్ళీ వీసా ఏం అడగలేదు అని చెప్పేసి చెప్పాడు. అండ్ తర్వాత ఒక స్లిప్ కూడా ఏదో ఇచ్చారు, అదైతే అరబిక్లో రాసింది. మరి మాకైతే ఇచ్చారనమాట, కానీ గోవర్ధన్కి అయితే ఏమి ఇవ్వలేదు. ఇంటి నుంచి లెమన్ రైస్ తీసుకొచ్చాను గోవర్ధన్, చూడండి నాకు రైస్ వద్దు వద్దని చెప్పేసి లాగిచ్చేస్తున్నాడు. ఆకలి, 4 గంటలు వచ్చాను కదా. బాగుందా? చిన్నప్పుడు మన కంబైన్ ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఇలాగే లెమన్ రైస్ కట్టుకొని తెల్లారితో 6 గంటలకే బయలుదేరేసేవాళ్ళం ఊర్లో తిరుమలకి. చిత్తూరు దాటిన తర్వాత ఎక్కడో చోట ఆపి మంచిగా లెమన్ రైస్, అది లెమన్ జ్యూస్ కూడా అనుకుంటా. లెమన్ జ్యూస్ ఏదో జ్యూస్ మర్చిపోయినా, ఏదో గుర్తులేదు కానీ అది. సో తెలుగు వాళ్ళ ట్రావెల్ ఫుడ్ అన్నమాట ఇది. అవును, బెస్ట్ ఫుడ్. చూడండి రిత్విక్ వచ్చేసి కిచడీ చేసుకొచ్చాను, అది తినిపిస్తున్నా. ఫోన్ లేకపోతే ఇంక ఫుడ్ దిగదు అన్నమాట, లోపలికి వెళ్ళదు అస్సలు వెళ్ళదు. థ్యాంక్ యూ. ప్రేమ ఎక్కువ అయిపోయింది దగ్గరికి. అప్పుడే అన్నావు కదా అలాను. బార్డర్లో మనకు క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు సైడ్లో చెట్లు అవి అంతా ఏం కనిపించలేదు. మళ్ళీ యుఏఈలోకి ఎంటర్ అవ్వగానే సైడ్లో అయితే చెట్లు అవి కనిపిస్తున్నాయి. అండ్ తర్వాత ఇంకా
ఈ కన్స్ట్రక్షన్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది అన్నమాట ఖతార్తో కంపేర్ చేసుకుంటే అండ్ రోడ్స్ అయితే సేమ్ అలాగే ఉన్నాయి ఇంకా యుఏఇ లో అయితే బానే అనిపిస్తున్నాయి ఇంకా లోపల మనం వెళ్ళి చూసిన తర్వాత మన ఎక్స్‌పీరియన్స్ అయితే మొత్తం అంతా షేర్ చేస్తాం గోర్డన్ అది నేను అయితే అదే మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం అన్నమాట సో క్యారిఫోర్ కూడా ఉంది అన్నమాట క్యారిఫోర్ ఇవన్నీ ఎక్కడైనా ఉంటారు క్యారిఫోర్ మేమైతే అబుదాబీకి రీచ్ అయిపోయాము ఈవినింగ్ 6 ఓ క్లాక్ అయిందన్నమాట రీచ్ అయ్యేసరికి తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తర్వాత నైట్ వ్యూ చూద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము కార్నిష్ కెళ్ళాం అన్నమాట కార్నిష్ సరౌండింగ్స్ లో మొత్తం అంతా అలా తిరిగాము కొంతసేపు తిరిగేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇది ఇవాల్టి వీడియో అయితే హోప్ మీకందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ సుకన్య తెలుగు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బై బై.